చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తా, నెలకు ఏకంగా 70,000 జీతం. కానీ ఓ కండిషన్, 12 లక్షలు ఇస్తే మాత్రం ఆ జాబులు మీ సొంతం అంటూ ఓ కేటగాడు నిరుద్యోగ యువతి యువకులను నమ్మించి గొంతు కోశాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇలా ఎంతో మందిని నిండా ముంచి అంధిని కాడికి దండుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఇందుకు ఈ యువకుడెవరు, ఇలా ఎంతమందిని నమ్మించి మోసం చేశాడు, ఈ భారీ కుట్ర వెనకాల అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్బీ నగర్లోని ఎన్టీఆర్ నగర్లో కృష్ణ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు గతంలో చాలా చోట్ల పనిచేశాడు, కానీ ఎక్కడా కూడా సంతృప్తి చెందలేదు. అలా అయితే కాదని భావించిన ఈ కేటుగాడు సరికొత్త మోసానికి తెరలేపాడు. తనకు తెలిసిన వ్యక్తులు, స్నేహితులు, క్లాస్మేట్స్ కు ఫోన్ చేసి ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం, సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మించాడు. ఇతడి మాటలు నమ్మిన ఎంతో మంది అమాయకులు అతడికి డబ్బులు చెల్లించారు. ఇలా ఒక్కొక్కరు నుంచి ఈ మోసగాడు 12 లక్షల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కృష్ణ చెప్పినట్లుగానే అందరినీ చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాలకు తీసుకెళ్లాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తీరా అక్కడికి వెళ్ళాక ఈ కేటుగాడు తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. అందరినీ ఓ రూమ్ లో బంధించాడు. ఉద్యోగాలు కల్పించేది లేదు, డబ్బు వెనక్కిచ్చేది లేదు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ కృష్ణ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే కొందరు యువకులు మాత్రం చాకచక్యంగా అతడి నుంచి బయటపడి ఎట్టకేలకు హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక మోసపోయామని గ్రహించిన బాధితులు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే బాధితులంతా తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన నిజాలు బయటపెట్టారు. ఉపాధి కల్పన పేరుతో చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాలు తీసుకెళ్లి అక్కడ బంధించాడని, ఉద్యోగాలు చూపించకపోగా ఇచ్చిన డబ్బు తిరిగిచ్చేది లేదని వార్నింగ్ ఇచ్చాడని బాధితులు వాపోయారు. ఇతడి మోసాన్ని తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య యత్నం చేసుకుని 3 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దుర్మార్గుడు ఇలా ఎంతో మందిని మోసం చేశాడని, అతడి చెర నుంచి బయటకు రాలేని వారు చాలా మంది ఉన్నారని అన్నారు. ఎలాగైనా మిగతా వారిని రక్షించి మా అందరికీ న్యాయం చేయడంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కేవలం కృష్ణ ఒక్కడే కాదు, నిరుద్యోగులను క్యాష్ చేసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంతో మంది మోసం చేస్తున్నారు. ఇలా మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేస్తూనే ఉంటారని, ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.